లడ్డు వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబును వైసీపీ టార్గెట్ చేసింది. కూటమి పాలన అరాచకాలకు అడ్డంగా మారిందని మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఆరోపించారు. చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని మరో మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సెక్యులర్ దేశంలో ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం. కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తూ ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పుపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితిలో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఎలా నడుపుతారనే దానికి మన తిరుపతి లడ్డూని వెంకటస్వామి యొక్క పవిత్రతనే దెబ్బతీసే విధంగా వారి యొక్క మాటలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 18వ తారీఖు నాడు కూటమి పార్టీలతో కూర్చొని 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో అక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర వారి యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆవేదపడిన రోజు ఆ రోజు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, గతం కూడా చెప్పాను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు కాదు చేయాల్సింది, నిజ నిజాలు తెలియచేసి ఆధారాలతో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. అటువంటి పరిస్థితి కాకుండా ఆరోపణల మీదే ప్రజల్ని, వెంకటేశ్వరస్వామి యొక్క భక్తుల్ని గందరగోళంలో పడేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణం, లేని దాన్ని తీసుకొని వచ్చి తనకు తానే సృష్టించి ఇవాళ రాష్ట్రాన్ని, దేశాన్ని, హిందూ సమాజాన్ని కూడా అతలాకుతలం చేసే విధంగా నీ మాట్లాడినటువంటి తీరు నీకు అలవాటైపోయింది. ఇంత ఈ రాష్ట్రంలో 3 నెలల్లోనే ఇంత అలజడి, అశాంతి, అకృత్యాలు, అమానుషాలు, దాడులు స్వయాన మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు చేస్తూ ఉంటే, కళ్ళు లేని కబోజీలాగా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వస్తూ ఉంటే బాధ్యులు ఎవరని అడుగుతూ ఉన్నారు?